ईटीवी प्रेक्षक नमस्कार शुभमस्तु कार्यक्रम में ఈ రోజు గ్రహఫలం అంశా స్వాగత ఈ రోజు గ్రహఫలం అంశంలో ఈ రోజు గ్రహాల స్థితిగతులు వాటి ఆధారంగా ద్వాదశ రాశి వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు ఈ రోజు బుధవారం కాబట్టి బుధవారం శ్రీ మహావిష్ణువుకి అత్యంత ప్రీతికరమైనది కాబట్టి మహావిష్ణువు రక్షించే రక్షణం కలిగినవాడు కాబట్టి ద్వాదశ రాశి వారు శ్రీ మహావిష్ణువుని తమకు సంబంధించిన ఆస్తులు ఆరోగ్యం మానసికమైనటువంటి ప్రశాంతతని రక్షించడం కోసం ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలను కూడా తెలుసుకుంటారు ముందుగా నేటి పంచాంగం స్వస్తి శ్రీ శారదనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు శ్రావణ మాసం బహుళపక్షం ఈ రోజు బుధవారం బుధుడు అధిపతి వ్యాపారానికి సంబంధించిన పనుల్ని చక్కబెట్టుకోవడానికి క్రయ విక్రయాలకి అలాగే ధాన్యానికి సంబంధించినటువంటి వ్యాపారం చేయడానికి చాలా అనుకూలమైనటువంటి రోజు దస్తావేజుల్ని రాయించుకోవడానికి ఈ రోజు మరింత అనుకూలమైనటువంటిది నేటి తిథి అమావాస్య ఉదయం 8 గంటల 22 నిమిషాలకు తదుపరి శుద్ధ పాడ్యమి ఈ రోజు తిథి ద్వయం అమావాస్యకి అధిపతి చంద్రుడు పితృకర్మల్ని చేసుకోవడానికి పెద్దలు గతించినటువంటి వారికి తర్పణాలను విడవడానికి పెద్దల పేరిట అన్న సంతర్పణాన్ని చేయించుకోవడానికి అనుకూలమైనటువంటి తిథి ఈరోజు నక్షత్రం మఖ దీనికి అధిదేవత పితృదేవతలు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు కేత దశలోనికి వస్తారు 1-3 పాదాల్లో ఉన్నటువంటి వారికి హోమ శాంతులు అవసరం 2-4 పాదాల్లో పుట్టినటువంటి వారికి ఏ విధమైన శాంతి అవసరం లేదు ఇక ఈనాటి గ్రహస్థితిని పరిశీలించి చూస్తే మేషంలో కుజుడు మిథునంలో శుక్ర రాహువులు కర్కాటకంలో చంద్రుడు సింహంలో రవి బుధులు ధనుస్సులో గురుకేతువులు మకరంలో శని ఉన్నారు వీటి ఆధారంగా ద్వాదశ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూద్దాం ముందుగా మేష రాశి ఈ రోజు మేష రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలకు ఇంతకు ముందు తమ యజమాని చేసినటువంటి రుణాన్ని తీర్చాలనే ఆలోచన బలంగా వస్తుంది సహకరిస్తారు అత్తకి వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు రుణాన్ని తీసుకోనే కూడదనేటటువంటి ఆలోచన కలిగి ఉన్న ధనంతోనే వ్యాపారాన్ని వృత్తిని పెంచుకునేందుకు అనేకమైనటువంటి విధాలుగా ప్రయత్నాన్ని చేస్తారు సాధించుకోగలుగుతారు ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు శ్రమ పడకుండా పనిని పూర్తి చేసుకునేటటువంటి మెళుకువల్ని నేర్చుకోగలుగుతారు వ్యాపార రంగానికి చెందినటువంటి వారు కొబ్బరి తోటలు అలాగే ఇతరమైనటువంటి ఫలాలకు సంబంధించిన తోటల్ని పెంచడంలో ఉండే మెళుకువల్ని బాగా తెలుసుకోగలుగుతారు కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఉత్సాహంగా పనిని చేపడతారు రుణాన్ని తీసుకోకుండా ఉండాలనే బలమైన నిర్ణయానికి వస్తారు బుధవారం సందర్భంగా శ్రీ మహావిష్ణువుని మేషరాశి వారు తులసి దళాలతో అర్చించినట్లయితే నిదానించి మాట్లాడడం అలవాటవుతుంది ఈ రోజు వృషభ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలో తాత్కాలికమైనటువంటి నిరుత్సాహ భావం కలిగినప్పటికీ కూడా అంతలోనే ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంలోకి రాగలుగుతారు కొత్తమైనటువంటి ఆలోచనలు వచ్చినటువంటి కారణంగా వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు చాలా ఉత్సాహంగా ఉండగలుగుతారు దానికి కారణం వ్యాపారంలో కొత్తమైనటువంటి ఆర్థికమైన లాభాలు కనిపిస్తూ ఉండడమే ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు చాలా ఆనందంగా గడపగలుగుతారు దానికి కారణం అధికారుల ప్రశంస లభించి ఉండడం వ్యాపార రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నష్టాలు ఏమాత్రమూ ఉండవు ఉత్సాహంగా ఉండగలుగుతారు కార్మిక రంగానికి చెందినటువంటి వారు తగిన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ ఉంటారు బుధవారం సందర్భంగా వృషభ రాశి వారు శ్రీ మహావిష్ణువుని శ్రీగంధంతో అర్చించినట్లయితే మాటలో తొందరతనమే కాకుండా చేతల్లో తొందరతనం కూడా తగ్గుతుంది ఈ రోజు మిథున రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే ముఖ్యంగా మహిళలకు ఆనందకరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది తోటి మహిళలందరితోనూ కలిసి మాసాన్ని చివరి రోజైనటువంటి అమావాస్యని చక్కగా పోలాల అమావాస్యగా గడుపుకోగలగడం కారణంగా ఉద్యోగం చేసేటటువంటి వారికి ఏ విధమైన కష్ట నష్టాలు గోచరించనే గోచరించవు పిల్లల చదువుల్ని కూడా పట్టించుకునేంత తీరుబడి లభిస్తుంది వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు
व्यापारा सुखक निर्वहितुगर दाने कारण रुण लेकिन मुड़सरक लभ व्यावसायिक रहा चंद्र वारी व्यवसाय पनीमुट मरम्मत अभी अन कैर्य का उगलतार कार्मिक रहा चंद्र वो सहकारमिको चक्ने स्नेह संबंधा पेंपंदुतार बुधवार सदर्भंग मिथुन राशि वारी श्री महाविष्णु ने एर्रमंदाराल तो अर्चिंचिनट्लयिते आलोचिंचि मात्रमे पनि चेयालने अभिप्रायं कुदुट पडुतुंदि। ई रोजु कर्काटक राशि वारी फलितालनु परिशीलिंचि चूस्ते महिळलो आनंदकरमैनटुवंटि वातावरणं नेलकोंटुंदि। उद्योगं चेसेटटुवंटि वारु तमकि संबंधिंचिनटुवंटि पनितो पाटु इतरुलकु कूडा सहायान्नि चेयगलुगुतारु। अंतटि विश्रांति लभिस्तुंदि। वृत्ति व्यापार चेसेटटुवंटि वारिकि कोत्तदैनटुवंटि वृत्तिनि कोत्तदैन व्यापारान्नि चेपडदामनेटटुवंटि बलमैन आलोचन कलुगुतुंदि। दानिकि सरिपोयिनटुवंटि प्रणालिकल्नि वेसुकुंटू कनिपिस्तारु। व्यवसाय रंगानिकि चेंदिनटुवंटि वारु कुंटलनि तव्विंचुकोवडं कुंटल्लोकि नीरु पट्टुकोवडं मोदलैनटुवंटि कार्यक्रमाल्नि चेस्तारु। कार्मिक रंगानिकि चेंदिनटुवंटि वारु कोत्तवैनटुवंटि पनिमुट्लनि कोनुक्कुनेटटुवंटि आलोचनलो సతమతమవుతూ కనిపిస్తారు। బుధవారం సందర్భంగా కర్కాటక రాశి వారు శ్రీ మహావిష్ణుని సన్నజాజలతో అర్చించినట్లయితే అహంకార భావం పూర్తిగా తొలగిపోతుంది। ఈ రోజు సింహ రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే రుణాన్ని ఎలా తీర్చివేయాలా అనేటటువంటి ఆలోచనలో బాగా సహకరిస్తూ కనిపిస్తారు। వృత్తి వ్యాపారాలకు చెందినటువంటి వారు శత్రువుల్ని జయించాలనేటటువంటి ఆలోచనతో మాటలో మెత్తదనాన్ని చూపిస్తూ ఉంటారు। ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు తోటి అధికారులతో సమన్వయ భావంతో ప్రవర్తిస్తూ ఉంటారు। వ్యాపార రంగానికి చెందినటువంటి వారు ఉద్యోగానికి సంబంధించిన ఆలోచనలకు వస్తారు, అది ఏ మాత్రమూ సరి కాదు। కార్మిక రంగానికి చెందినటువంటి వారు స్నేహ సంబంధాలను పెంపొందించుకునేందుకు తగినటువంటి కృషిని చేస్తూ కనిపిస్తారు। బుధవారం సందర్భంగా సింహరాశి వారు శ్రీ మహావిష్ణువుని తులసి దళాలతో అర్చించినట్లయితే అసూయా భావం ఉండనే ఉండదు। ఇక ఈ రోజు కన్యా రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళల్లో ఉద్యోగ ఆసక్తి ఉద్యోగ అభిలాష పెరుగుతుంది, అది కొద్దిగా ప్రయత్నించినట్లయితే సాధింపబడేటటువంటిదే, అనుమానం ఏ మాత్రమూ లేదు। వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు దగ్గర దగ్గర ఉండేటటువంటి ప్రాంతాల్లో తమ వ్యాపారాన్ని విస్తరింప చేయాలనే ఊహకొస్తారు, అది సానుకూల పడొచ్చు కూడా। ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు పై పోటి పరీక్షలకు చదవాలి అని అనుకునేటటువంటి ఊహకొస్తారు, కొద్దిగా ప్రయత్నించడం అవసరం। వ్యాపార రంగానికి చెందినటువంటి వారు ఇతరమైనటువంటి పంటల్ని కూడా పెంచడంలో ఉండే మెడుకుల మీద దృష్టిని సారిస్తారు, అది ఆహ్వానించదగినటువంటి పరిణామం। కార్మిక రంగానికి చెందినటువంటి వారు ఇతర కార్మికులతో స్నేహ సంబంధాలను పెంపొందించుకోవడమే కాకుండా వాళ్ళ సహాయాన్ని కూడా తమ సంస్థలో తీసుకుని సంస్థని అభివృద్ధి చేసేటటువంటి ఊహలో ఉంటారు। బుధవారం సందర్భంగా కన్యా రాశి వారు శ్రీ మహావిష్ణువుని శామంతులతో అర్చించినట్లయితే సోదర సంబంధాలు గట్టిపడతాయి। ఈ రోజు తులా రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే వ్యాపార లాభం కోసం ఏ విధమైన పద్ధతుల్ని అవలంబించాలా అనే ఆలోచనతో మహిళలు బాగా ఉంటారు। వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు వృత్తిని వ్యాపారాన్ని క్రమశిక్షణతో చేస్తూ కనిపిస్తారు। ఉద్యోగులు సమయ నియమాన్ని పాటిస్తూ పై అధికారుల ప్రశంసలకు పాత్రలవుతారు। వ్యాపారిక రంగానికి చెందినటువంటి వారు చాలా ఉత్సాహంగా ఉంటారు, ఏ విధమైన అధైర్యానికి లోను కానే కారు। కార్మిక రంగానికి చెందినటువంటి వారికి ఇతరమైనటువంటి గృహ నిర్మాణ రంగానికి సంబంధించిన దృష్టి రావచ్చు। బుధవారం సందర్భంగా తులా రాశి వారు శ్రీ మహావిష్ణుని కనకాంబరాలతో అర్చించినట్లయితే సంప్రదాయ బుద్ధి బాగా పెరుగుతుంది। ఈ రోజు వృశ్చిక రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళల్లో తాత్కాలికమైనటువంటి పట్టుదల కోపం కలగచ్చు, అంతలోనే మళ్ళీ వాళ్ళు సమర్థించుకోగలుగుతారు సర్దుకోగలుగుతారు కూడా। వృత్తి వ్యాపారాలు చేసేటటువంటి వారు తమ పాటించేటటువంటి ఆ వ్యాపారానికి సంబంధించిన మూల్యాన్ని కొద్దిగా తగ్గించుకోగలిగినట్లయితే
అధికమైనటువంటి లాభాలను పొందగలుగుతారు మెల్లగా అదే పనిని కూడా చేస్తారు ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు క్రింది వారితో చిన్నదైనటువంటి పట్టుదల వచ్చినటువంటి సందర్భంలో వాద వివాద దృష్టికి పోకుండా ఉండడం ఎంతైనా మంచిది వ్యాపార రంగానికి చెందినటువంటి వారికి కష్టనిష్ఠురాలు ఏ మాత్రమూ లభించవు పైగా వాతావరణం అనుకూలించేటటువంటి కారణంగా ఆనందకరంగా సాగుతుంది రోజు రోజంతా కార్మిక రంగానికి చెందినటువంటి వారు రుణాన్ని తీసుకుని మరికొన్ని యంత్ర పరికరాలను కొనుక్కోవాలి అని అనుకుంటారు ఈ రోజున అది ప్రస్తుతానికి సాధ్యపడకపోవచ్చు బుధవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు శ్రీ మహావిష్ణువుని పారిజాతాలతో అర్చించినట్లయితే ఆర్థికమైనటువంటి లాభం కలిగే అవకాశం ఉంది ఈ రోజు ధను రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళలకు కొత్తమైనటువంటి చదువుల్లో చేరి చదువు దిశగా ఆలోచనలను సాగిస్తారు ప్రయత్నించినట్లయితే అది సఫలం కావచ్చు కూడా వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు వృత్తి అలాగే వ్యాపార విస్తరణ కోసమని ఇతర ప్రాంతాల్లో ప్రచారాన్ని ప్రారంభించవచ్చు ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి ఈరోజు ఆనందదాయకంగా ఉంటుంది దాని కారణం వేతన అభివృద్ధి సూచన అనిపించుతూ ఉండడమే వ్యాపార రంగానికి చెందినటువంటి వారికి ఏ విధమైనటువంటి అధైర్యము గోచరించదు సరికదా ఇతరులకు కూడా సలహాలని సూచనల్ని ఇయ్యగలిగినంతటి పరిజ్ఞానం లభించి ఉంటుంది కార్మిక రంగానికి చెందినటువంటి వారు తగిన భద్రతా ప్రమాణాలని బాగా పాటించి అనారోగ్యం ఏమాత్రం లేకుండా చేసుకోగలుగుతారు బుధవారం సందర్భంగా ధనురాశి వారు గులాబీలతో శ్రీ మహావిష్ణువుని అర్చించినట్లయితే ఆభరణాలను కొనుక్కోగలుగుతారు ఈరోజు మకర రాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మహిళల్లో తాత్కాలికమైనటువంటి పట్టుదల గోచరించిన కారణంగా తాము అనుకున్నటువంటి పనిని సఫలమయ్యేంత వరకు కూడా తీవ్రంగా శారీరక శ్రమని చేస్తూనే ఉంటారు అది చాలా మంచిది కుటుంబానికి వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు దూరభార ప్రయాణాలకు ఏమాత్రము లెక్కించకుండా వెళ్ళగలుగుతారు లాభాన్ని పొందగలుగుతారు ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు తమతో పాటు తమ మిత్రులకు కూడా సహాయాన్ని చేస్తూ ఉద్యోగ విధుల్లో ఆనందాన్ని కలిగిస్తారు ఆనందాన్ని పొందుతారు కూడా వ్యాపార రంగానికి చెందినటువంటి వారికి ఎంతో ఉత్సాహంగా గడుస్తుంది దాని కారణం అనేకమైనటువంటి మెళుకువల్ని సొంతంగా అనుభవంతో తెలుసుకుని ఉండి ఉండడమే కార్మిక రంగానికి చెందినటువంటి వారు కొత్తమైనటువంటి వస్త్రాలని అలాగే కొత్తమైన పరికరాలని కొత్తమైనటువంటి ఇతరమైన సాధనాలని కూడా కొనుక్కోగలుగుతారు పనుల్లో మెళుకువల్ని బాగా తెలుసుకోగలుగుతారు కూడా బుధవారం సందర్భంగా మకర రాశి వారు శ్రీ మహావిష్ణువుని పారిజాతాలతో అర్చించినట్లయితే స్థిరమైన ఆస్తుల్ని కొనుక్కోగలుగుతారు ఈరోజు కుంభరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే మానసికమైనటువంటి నిరుత్సాహం ఏమాత్రం లేకుండా గడపగలుగుతారు మహిళలు వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తాత్కాలికమైనటువంటి లాభాన్ని పొందుతారు వ్యాపారంలో అలాగే వృత్తి కూడా అభివృద్ధి పథంలోనే నడుస్తూ ఉండే కారణంగా ఉత్సాహంగా ఉండగలుగుతారు ఉద్యోగస్తులైనటువంటి వారికి ఏ కష్టము లేనటువంటి కారణంగాను ఆర్థికంగా కొద్ది పెంపుదల జీతంలో ఉండేటటువంటి కారణంగాను ఆనందం అనిపిస్తూ ఉంటుంది వ్యాపార రంగానికి చెందినటువంటి వారికి క్షేత్రంలో ఏ విధమైన పురుగుబాధ లేనటువంటి కారణంగా దిగుబడి చక్కగా వస్తుందనే ధైర్యంతో నమ్మకంతో ఆనందంతో ఉండగలుగుతారు కార్మిక రంగానికి చెందినటువంటి వారు భద్రతా ప్రమాణాలను పాటించేటటువంటి కారణంగా శారీరకమైనటువంటి ఏ బాధ లేదనే ధైర్యంతో ఉండగలుగుతారు బుధవారం సందర్భంగా కుంభరాశి వారు శ్రీ మహావిష్ణువుని పసుపు కుంకుమల జలంతో అభిషేకించినట్లయితే పెద్దల పట్ల గౌరవభావం మరింత పెరుగుతుంది ఈరోజు మీనరాశి వారి ఫలితాలను పరిశీలించి చూస్తే అకస్మాత్తుగా దైవ ధ్యాన దృష్టి మరింతగా పెరుగుతుంది మహిళలలో వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారు తీర్థ ప్రదేశాలకి యాత్రాస్థలాలకి వెళ్లే అవకాశం గోచరిస్తోంది ఉద్యోగులైనటువంటి వారు తాత్కాలికంగా విశ్రాంతిని తీసుకుని సుఖంగా ఆనందంగా కుటుంబ సభ్యులతో గడపాలని అనుకోవచ్చు వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారు వినోద విహార పర్యటనకి సిద్ధపడతారు వర్షకాలం అని కూడా లెక్కించకుండా అదొక సంతోషకరంగా భావించినటువంటి విధానంగా ఊహించుకుని ప్రయాణిస్తారు
కార్మిక రంగానికి చెందినటువంటి వారు శత్రుబాధ లేకుండా చేసుకోగలుగుతారు, వాద వివాదాల ధోరణికి పోకుండా సుఖంగా రోజునంతా కూడా గడపగలుగుతారు। బుధవారం సందర్భంగా మీన రాశి వారు శ్రీ మహావిష్ణువుని సన్నజాజులతో గాని అర్చించినట్లయితే దాంపత్య అన్యోన్య బంధం మరింత గట్టిపడుతుంది। శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం। ఈ రోజు సాజసిద్ధంగా పోలా అమావాస్యగా పరిగణించారు। ఇది చాలా విశిష్టవంతమైనటువంటి సుదినంగా భావిద్దాం। ఎవరైనా సరే ఈ యొక్క రోజున పోలా అంటే ఎద్దు అని అర్థం। శివుని యొక్క వాహనమైనటువంటి ఆ నందీశ్వరుణ్ణి అంటే తెలుపు రంగు కలిగినటువంటి ఎద్దులను ఈ రోజున చక్కగా కడిగి శుభ్రం చేసి వాటికి బొట్లు పెట్టి ముందు భాగాన మూపురం వద్ద గంటలు తగిలించి వలసిన ఆహారాన్ని గనక ఇచ్చి నమస్కారం గనక చేసినట్లయితే శివానుగ్రహ రీత్యా నందీశ్వరుని యొక్క దివ్యవంతమైన అనుగ్రహాన్ని మనం సాధించడానికి ఆస్కారం ఉంది। కేవలం ఒక్క ఎద్దునే కాక ఆవుని కూడాను పూజాది కార్యక్రమాలు గనక ఈ రోజు నిర్వహించడం వల్ల గ్రహచార రీత్యా సంభవించే అనేక రుగ్మతలన్నీ తొలగిపోయి దేదీప్యవంతమైనటువంటి దైవ కృపతో విజయ పరంపరాది కార్యక్రమాల్లో ముందడుగు వేసి అద్వితీయమైన కీర్తి ప్రతిష్టలను సాధించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది। సుమా ఈ రోజునని దర్భలు అనేటువంటివి కోసుకొని వచ్చి మనం గనక ఉంచుకున్నట్లయితే చాలా కాలం వాటిని పూజల్లో వివిధ కార్యక్రమాలలో వినియోగించుకోవటానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది। పరమేశ్వరుడు నందీశ్వరుడు చేసినటువంటి ఆ యొక్క పరాక్రమ శైలికి మెచ్చుకొని ఆయన్ను పోలా అని చెప్పేసి సంబోధించి బిరుదును ప్రసాదించినట్టుగా శాస్త్రవచనం। అందుచేత ఈ పోలా అమావాస్య నాడు నంది దానికి తోడుగా గోవు ఈ రెండింటినీ కూడాను పూజాది కార్యక్రమాలు నిర్వహించి వీటికి ప్రదక్షిణాది కార్యక్రమాలు నిర్వహించి వలసినటువంటి ఆహారాన్ని గనక ఆ యొక్క ఎద్దుకు ఆవుకు తినిపించినట్లయితే సర్వ విధములైన సంపత్తులతో మనం జీవితాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అని చెప్పే శాస్త్రం। అలాగే గ్రామదేవతా స్వరూపిణి అయినటువంటి పోలేరమ్మ నాంచారమ్మ ఇత్యాది దేవతా స్వరూపాలను కూడాను ఈ రోజున ఆరాధించి పులగం నైవేద్యంగా సమర్పించడం వల్ల కూడాను మహమ్మారి యొక్క అనారోగ్య లక్షణాలని కలిగించేటువంటి వ్యాధుల నుంచి పరిరక్షించుకోవడానికి ఆస్కారం ఈ పోలా అమావాస్య రీత్యా సంభవిస్తుందని శాస్త్రసమ్మతమైనటువంటి విశేషాంశం। ఎక్కడ ఎప్పుడు గ్రామదేవతల ఆరాధన ఉంటుందో అక్కడ విశృంఖలమైనటువంటి రోగాలు రాకుండా సంరక్షించుకోవడానికి ఆస్కారం అత్యధికంగా ఉంటుంది అంటుంది శాస్త్రం। అయితే ఇక్కడ గొప్ప విషయం ఏమిటంటే మనం చేసేటువంటి పూజాది కార్యక్రమాలన్నీ కూడాను కేవలం నిర్మాణాత్మకమైనటువంటి చర్య రీత్యా ఏర్పాటు చేసినటువంటి దేవాలయాల వద్దే ఆచరించాలి। ఇప్పుడు పోలేరమ్మ అంకాళమ్మ నాంచారమ్మ ఇలాంటి దేవతారాధన ఇంటి వద్దనే ప్రసాదాన్ని తయారు చేసి పులగం లాంటిది స్వయంగా ఆ దేవాలయం దగ్గరికి తీసుకుని వెళ్ళి నైవేద్యం సమర్పించి 10 మందికి పంచటం వల్ల కూడాను గ్రామదేవతల యొక్క కరుణారస దృష్టి వల్ల భయంకరమైనటువంటి వ్యాధుల నుంచి పరిరక్షణ ఏర్పడి తీరేటువంటి అద్భుతవంతమైనటువంటి సుదినం ఈ పోలా అమావాస్య। దీన్ని ప్రతి ఒక్కరూ కూడాను పాటించినట్లయితే సర్వే సర్వత్రా ఆరోగ్యప్రదమైన జీవన విధానాన్ని కొనసాగించడానికి ఆస్కారం ఎంతగానో ఉంటుంది।
మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గ్రహఫల అంశాలలో తెలుసుకుందామా. మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో శ్రావణ సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. శ్రావణం నభోమాసం, దేవతలకు ప్రీతిదాయకమైన మాసం. శ్రీమన్నారాయణమూర్తి నిద్రకై ఉపక్రమించడానికై ప్రారంభం చేసిన పిదప వచ్చిన రెండవ మాసం. అందులోనూ అమావాస్య ఈనాటి ఒక విశేషం. శ్రావణ మాసంలో వచ్చే ఈ అమావాస్య తిథికి పొలాల అమావాస్య అని పేరు. ఈరోజు ఎటువంటి సంకల్పం చేయాలి అంటే, ఈ శ్రావణ మాసం మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తుంది కదా, అంతవరకు మనం ఆరోగ్యంగా ఉండాలి, ఐశ్వర్యంగా ఉండాలి, సంతోషంగా కాలం గడపాలి. మళ్ళీ శ్రావణం వచ్చే వరకు ఆ పరమాత్ముడు మన మనస్సుకు ఏ విధమైన దుఃఖాన్ని కలిగించకుండా సంతతము ఆరోగ్య ఆనందాలను అందించేటట్లుగా ఉండాలి అనే సంకల్పం చెయ్యాలి. అలా చెయ్యాలి అంటే మనకు పితృదేవతల అనుగ్రహం కావాలి. అందునిమిత్తమే పొలాల అమావాస్య అన్న పేరిట సంప్రదాయం ఒక చక్కటి ఆచారాన్ని మనకు సూచించింది. సంకల్ప సిద్ధి ఎలా చేయాలి ఈరోజు అంటే, ఇంటి ఇల్లాలు ఉదయమే లేచి ఈరోజు శ్రావణ అమావాస్య, పొలాల అమావాస్య అన్న గుర్తించిన జ్ఞాపకంతో ఎరుపు మట్టితో ఒక దీపస్తంభం సిద్ధం చెయ్యాలి. ఎరుపు మట్టితో ఆవు పాలు, నెయ్యి తడిపి లేదా మంచినీరుతో కూడా సిద్ధం చేసి పిదప కొంత ఆవు పాలు చిలకరించవచ్చు. ఆవు పాలు లభించని పక్షంలో ఏ విధమైన పాలు లభించినా ఆ పాలను ఇలా చిలకరించవచ్చు. దానితో ఒక దీపస్తంభం వలె చెయ్యాలి. ఆ పిదప ఐదు వరుసల ఒక పసుపు రంగు దారాన్ని తోరం వలె సిద్ధం చెయ్యాలి. ఈ తోరానికి ముడులు వేస్తూ చిన్నారి బాలబాలికలను దగ్గర కూర్చుండబెట్టుకుని వారికి పొలాల అమావాస్య కథను చెప్పాలి. నానబోసిన శనగలను బెల్లమును కలిపి ఈ ఎరుపు రంగు దీపస్తంభం ఎదురుగా నైవేద్యంగా ఉంచాలి. ప్రత్యేకించి ఉత్తరేణి అనే మొక్క, ఆ మొక్కను సేకరించి ఆ ఉత్తరేణి మొక్క ఆకులను ఈ ఐదు వరుసల దారానికి ముడి వేస్తూ పిల్లలకు పొలాల అమావాస్య కథను చెప్పాలి. పూర్వం ఒక రైతు వ్యవసాయం చేసే నిమిత్తమై క్షేత్రానికి వెళ్ళాడు. వ్యవసాయం చేసే సమయంలో నాగలితో దున్నగా ఆ పొలంలో ఉన్న ఒక కలుగు, ఒక సర్పము, ఆ సర్పం యొక్క చిన్నారి శిశువులు ఈ నాగలి కర్రు తాకి మరణించాయి. ఆ సర్పం తప్పించుకుంది. కోపంతో ఆ రైతు ఇంటికి వచ్చింది. కానీ ఆ రైతు కుమార్తె నాగములను పూజించేది కనుక ఈ మాసంలో నాగుల చవితి, నాగుల పంచమి, పౌర్ణిమ నాడు ప్రత్యేకంగా సర్ప బలి అన్న పేరిట జొన్న పేలాలను విరివిగా పొలాలు చెట్ల దగ్గర చల్లడంతో ఆ ఇంటికి ఇరువైపులా కూడా ఆ కుమార్తె నాగ ప్రతిమలను రక్షగా చిత్రించింది. అలా పొలాలలో ప్రత్యేకంగా లభించేటటువంటి ఈ సర్పాలు, ఉండే సర్పాలు ఇవేవి కూడా ఇంటివైపు రాకుండా ఉండే రక్ష ఈ నాగరక్ష. పొలాలను చెట్ల ఎదరగా, చెట్ల సమీపంలో, చెట్ల మొదట చల్లడంలో ఈ సర్పాలన్నీ అక్కడికి చేరి ఉంటాయి, ఇంటికి రాకుండా ఉంటాయి అనే ఆలోచన కూడా ఇందులో దాగి ఉంది. ఆ ఇంటికి వచ్చిన పాము ద్వారం గుమ్మానికి ఇరువైపులా ఉండే ఈ నాగరక్షలను చూచి ఈ ఇంటివారు సర్పములను పూజిస్తారు అని అనుకుని వెళ్ళిపోయింది. కథ కల్పితం కావచ్చుగాక, అద్భుతంగా ఉండవచ్చునుగాక. ఇంకా విశేషాలతో కొన్ని కొన్ని కుటుంబాలలో ఈ కథ అనేక మలుపులుగా వ్యాఖ్యానింపబడవచ్చునుగాక. అంతరార్థం ఏముంది అంటే, మట్టుకు పిల్లలకు సమాజంలో అన్ని జీవజాలాలు ఉండాలి అని చెప్పడంతో పాటుగా అన్ని మొక్కలను కాపాడుకోవాలి అని బోధించడం కూడా ఉంది. పితృదేవతల ఆశీర్వచనం కోరి ఈ రోజున మినుములను దానమివ్వాలి, అది సంకల్ప సిద్ధి అవుతుంది. ఇల్లాలు ఆ ఉత్తరేణి ఆకులను ఆ ఐదు వరుసల దారానికి పసుపు రాసిన పిదప ఐదు ముడులు వేసి పిల్లల చేతికి రక్షగా కడుతుంది. ఆ తర్వాత నాగమయ్య రక్ష అంటూ నుదుట, కంటి చివరలకు మట్టితో బొట్టు అలదుతుంది. మట్టితో బొట్టు అలదడంలో ఉండే అంతరార్థం ఏమిటి అంటే,
ఈ దేశం నాది అనే విశ్వాసం కలిగి ఉండడం, ఈ భూమిలో నేను జన్మించాను, ఈ భూమి నాకు ఆరోగ్యాన్ని ఇస్తుంది, ఈ భూమి నాకు పంటలను అందిస్తుంది, సస్యశ్యామలమైన ఈ ధరిత్రి వర్ష ఋతువు కారణంగా పాడి పంటలతో నాకు ఆరోగ్యము ఆనందము ఐశ్వర్యము అనే మూడింటిని అందించుగాక అన్న సంకల్పం ఈ నుదుట మట్టి బొట్టు పెట్టుకోవడంలో ఉంది. అలాగే ఈ ఉత్తరేణి మొక్కకు ఉండే ప్రత్యేకత ఏమిటి అంటే, ఉత్తరేణి పుల్లతో దంతధావనం చేసుకుంటే ఏ విధమైన దంత క్షయము దంత వ్యాధులు మనకు కలగవు అని ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. వేప పుల్ల ఎంత పని చేస్తుందో అంతకు 100 రెట్లు ఉత్తరేణి పుల్ల చేస్తుంది. అలాగే దంతక్షయం కలగకుండా జామ ఆకులు తినాలి, జామ ఆకులతో వినాయకుడిని ఈ మాసంలో పూజించాలి, అలాగే ఇంకొక 4-5 రోజుల్లో వచ్చేటటువంటి భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుడిని కూడా జామ ఆకులతో పూజించాలి. ప్రకృతి పర్యావరణానికి దగ్గరగా మనం మెలగాలి, మసలుకోవాలి అని చెప్పడమే శ్రావణ సంకల్ప సిద్ధిలో ఉండేటటువంటి అంతరార్థం. ప్రతి పండుగ ఏదో ఒక మొక్క చెట్టు దానికి ముడిపడి ఉంటుంది. మాస శివరాత్రి శ్రీఫలం మారేడు మొక్క, ఈశ్వరుడు ఈ సంబంధమైన దైవం, అలాగే శ్రీ వెంకటేశ్వరుడు చింత చెట్టు చింత మొక్క. అక్కడ అమ్మవారిని ఇంకా ఏ విధంగా చూసినా ఒక్కొక్క చెట్టు ఒక్కొక్క మొక్క. వేప మొక్క అమ్మవారికి సంబంధించింది, జమ్మి చెట్టు శనిగ్రహ అనుగ్రహం కలిగించేది అవుతున్నది, దత్తాత్రేయ అనుగ్రహం కావాలి, మేడి మొక్క మేడి వృక్షాన్ని అర్చించాలి, దేవతా రూపాలన్నీ కూడా మొక్కలలో మనం దర్శనం చేసుకోవచ్చు. ఈ మాసమంతా కూడా వర్ష ఋతు సంబంధమైన మాసం కనుక పితృదేవతల అనుగ్రహం కావాలి. అమావాస్య నాడు అమావాసి అన్న కన్యక సోమపితృ యమోంగ్రష్మార్త్వానికి కవ్య వాహనాదయో ఏ పితరహ అని 7 వర్గాలుగా ఉండేటటువంటి పితృగణాల యొక్క అనుగ్రహం మనకు లభించాలి అంటే గరికను పెంచాలి, దర్భను పెంచాలి అంటూ తెలియజేస్తుంది. దశ విధాలుగా ఉండేటటువంటి దర్భ, గరిక, వశిష్ఠ, విశ్వామిత్ర, ఇషిక అనేక నామాలతో లభించేటటువంటి గరికను కూడా పెంచాలి. ప్రత్యేకంగా ఈ మాసంలోనే గ్రాస్ ల్యాండ్స్ అంటూ ఉంటాం, గ్రాస్ ఫీల్డ్స్ అంటూ ఉంటాం. కనుక శ్రావణ మాసంలోని అమావాస్య నాడు గరికను పెంచే ప్రయత్నము చేయాలి. ఈ గరిక వినాయకుడి అర్చనలో కూడా ఉపయోగపడుతుంది. సంప్రదాయంలో పండుగలు, నోములు, వ్రతాలు ఇవన్నీ కూడా పర్యావరణ పరిరక్షణకు అనుబంధింపబడి ఉంటాయి అని చెప్పడమే శ్రావణ సంకల్ప సిద్ధిలో ఉన్న అంతరార్థం. శ్రావణం ఆరోగ్యదాయకంగా ఉండాలి, ఆరోగ్యకరంగా ఉండడంతో పాటుగా ఐశ్వర్యాన్ని కూడా అనుగ్రహించాలి అంటే ఈ మాసమంతా కూడా మహాలక్ష్మి ప్రీత్యర్థమై ఆవు పాలు, శనగలు, శనగపప్పు, బియ్యము, ఆవు నెయ్యి వీటిని విరివిగా వినియోగించాలి అని కూడా సంప్రదాయం తెలియజేస్తుంది. పదార్థాన్ని వేటిని మనం స్వీకరిస్తున్నామో ఆ పదార్థాలనే ఇతరులకు దానమివ్వాలి. ఏవి పంచుకుంటామో అవే మనం పెంచుకుంటాం అనేది ఒక అంతఃసూత్రం. ఏవి మనకు కావాలో వాటిని అందరితో పంచుకోవాలి. మనం ఎదుటివారికి ఏమి ఇస్తామో ఎదుటివారు కూడా వాటినే మనకు మళ్ళీ రెట్టింపు చేసి ఇచ్చే ప్రయత్నము చేస్తారు. భగవంతుడికి మనం ఒక సంకల్పం చేశాం, 2 చేతులు జోడించి శ్రావణ మాసానికి సంబంధించిన ఆ దైవం నాకు మేలు చేకూర్చాలి, ఇది శ్రావణ సంకల్ప సిద్ధి అంటూ 2 చేతులు జోడించి నమస్కరించాం. ఆ నమస్కారానికి ఈ వినియోగానికి ప్రతిస్పందిస్తూ దైవం తప్పకుండా మనకు ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, అలాగే ఆనందాన్ని అనుగ్రహిస్తుంది అనే సంకల్పం చేద్దాం. ఇది శ్రావణ సంకల్ప సిద్ధి. అమావాస్య నాడు పితృదేవతల అనుగ్రహం కోరి గరికని పెంచుదాం, వస్త్రదానం చేద్దాం, అందరికీ క్షేమం కలగాలి అనే సంకల్పము చేద్దాం. మరిన్ని విషయాలతో, సరికొత్త విశేషాంశాలతో రేపు మళ్ళీ కలుసుకుందాం. శుభమస్తు. కేవలము 32 సంవత్సరములు మాత్రమే భూమి మీద ఉన్నటువంటి శంకర భగవత్పాదులు చాలా కాలం శ్రీశైల క్షేత్రంలో ఉండిపోయి తపస్సు చేశారు అంటే ఈ క్షేత్ర మహాత్మ్యము ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఆ తల్లి గురించి చెప్తూ
మాత ప్రసీద సదయా భవ భవ్యశీలీ లీలాలవాకలిత దైత్య కులాపహారీ శ్రీచక్రరాజ నిలయే శృతిగీత కీర్తి. ఆమెని కీర్తించడం అంటే ఎవరు, సాక్షాత్ వేదము ఆ తల్లిని కీర్తిస్తూ ఉంటుంది. మనమెంతటి వాళ్ళం, వేదము చేత కీర్తింపబడుతూ ఉంటుంది. కానీ నిజానికి వేదము ఎంత గొప్పగా కీర్తిస్తుందో, అంతకన్నా ఆమెకి ఇష్టమైనది ఇది అంటే వచ్చిరాని మాటలతో పరమభక్తితో ఆమె నామములను చెప్పి భావన చేసినటువంటి వాడెవరు ఉంటాడో వాడి పట్ల ఆమె ప్రసన్నురాలవుతుంది. నిజానికి ధర్మాన్ని నిలబెట్టగలిగినవి రెండే, కన్నతల్లి భజన, ఈ రెండే భక్తుల్ని దేవాలయానికి తీసుకురాగలుగుతాయి. అందుకే సుప్రభాతమునందు ఇటువంటి శ్లోకములు ఇవ్వడానికి కారణం ఏమిటంటే, ఆ శ్లోకాన్ని శ్లోకంగా నువ్వు చదువుతావా, ఒకనాడు దాని ఎందు రమించగలిగిన శక్తి ఆమె నీకు ఇస్తుంది. లేదు అందులో ఏదో ఒక్క మాట నీ మనసు పట్టుకుని ప్రాతకాలమునందు, ప్రభాతం అంటే సూర్యోదయానికి 88 నిమిషముల ముందున్న కాలం, ఆ కాలంలో మీరు ఏం చేశారన్న దానితో సంబంధం లేకుండా మీరు మీకు సంబంధించిన పనులు చేస్తున్నా, అందుకే సుప్రభాతం చదివితే నిలబడి చదువుతారు, ఏకాంత సేవలో కూర్చుని ఉండాలి అని విధి. సుప్రభాతం కూర్చుని పాడమని చెప్పరు, నిలబడి చదువుతారు. ఎందుకు చదువుతారు అంటే దాని ఎందు ఆ చదువుతుంటే మీ మనసు ఎక్కడో అక్కడ భావన ఎందు రమించిపోయి కన్నుల వెంట ఆనంద బాష్పాలు పడుతూ మీరు ఒక్క నిమిషం నిలబడగలిగారనుకోండి, మీరు తర్వాత చేసేటటువంటి పూజ సిద్ధిస్తుంది. సరి అయిన పునాది లేకపోతే భవనం నిలబడదు. అసలు మనసు రమించలేదనుకోండి, మీరు తర్వాత చేసేటటువంటి పూజ యాంత్రికమవుతుంది. ముందు మనసు రమించిందనుకోండి, తర్వాత ఆర్తి ఏర్పడుతుంది లోపల. అబ్బా ఎప్పుడెప్పుడు ఎప్పుడెప్పుడు లోపలికి వెళ్ళి నేను అలా చూస్తాను, ఇప్పుడెప్పుడు పూజ చేస్తానని మీరు ఎంత సంతోషాన్నో పొందుతారు. మీరు సుప్రభాతం బాగా చదివి భ్రమరాంబ దేవాలయంలోకి వెళ్ళారనుకోండి, మల్లికార్జున దేవాలయంలోకి వెళ్ళారనుకోండి, అదొక మధురానుభూతి. మహారుచికరమైనటువంటి పాయసాన్ని జుర్రుకునేటప్పుడు ఏ మాట మాట్లాడకుండా ఎలా తాగేస్తాడో, తర్వాత చేసేటటువంటి పూజ ఎందు మనసు అప్రయత్నంగా అలా నిలబడుతుంది. అలా నిలబడితే ఈశ్వరుడు ఆ పూజ ఎందు చేసినటువంటి ఉపచారములను స్వీకరిస్తాడు, దాని వలన ధన్యత పొందుతాడు. అందుకే సుప్రభాతమునందు ఈ శ్లోకములనిచ్చి మనసు చేత రమింప చెయ్యడాన్ని అలవాటు చేస్తారు. అందున శ్రీశైల సుప్రభాతం ఒక్కదానికే ఒక విశేషం ఉంది. మిగిలిన ఏ సుప్రభాతాలలోనూ మీకు ఈ వైభవం కనపడదు, కనపడినా బహుకొద్దిగా కనపడుతుంది. సాధారణంగా మిగిలిన సుప్రభాతాలలో ప్రకృతి సంబంధం ఎక్కువగా వర్ణింపబడుతుంది. బయట ఉన్నటువంటి ప్రకృతిని వర్ణిస్తారు తెల్లవారుజాము కాలాన్ని. ఒక్క మల్లికార్జున సుప్రభాతం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం 3-4 శ్లోకాలు దాటిపోయేటప్పటికి మనసు కుదురుకుందనుకోండి, ఒకసారి ఆయన ఎందు నిలబడిందనుకోండి, మీకు తెలియకుండా మీరు ఆయన నామములను పలకడం మీద అనురక్తి చూపిస్తారు. మీరు తెలిసి పలకండి, తెలియక పలకండి, సుప్రభాత రూపంలో చదువుతూ ఉండగా ఒక్క మల్లికార్జున సుప్రభాతానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమి అంటే అందులో భగవంతుని యొక్క నామావళి చాలా ఉంటుంది. మల్లికార్జున సుప్రభాతం మొత్తం మీద ప్రకృతి సంబంధం అని చెప్పడం కూడా సాధ్యం కాదు. ఒక్క పాతాళగంగ ప్రస్తావన 2 శ్లోకాల్లో చేశారు, మిగిలినదంతా కూడా భగవత్ సంబంధమైనటువంటి నామములను ఉచ్చరిస్తారు ఎక్కువగా. అందుకే శంభో సురేంద్రనుత శంకర శూలపాణి చంద్రావతంశ శివ శర్వ పినాక పాణి గంగాధర క్రతుపతే గరుడధ్వజాప్త శ్రీమల్లికార్జున విభో తవ సుప్రభాతం. ఆ సుప్రభాతం, ఓ మల్లికార్జున నీకు సుప్రభాతమగుగాక. నిజంగా ఆయనకి సుప్రభాతం ఏమిటి అంటే, మీరు ఇక్కడ ఒక్క విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోవాలి, సుప్రభాతం అంటే మేలుకొలుపు. తేట తెలుగులో చెప్పాలంటే మేలు కొలపడం, అంటే స్వామి నిద్రలేవండి 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 అని అడగడం. అందుకే అందరూ తలుపుకి ఇవతల నిలబడతారు, తలుపు తీసుకుని లోపలికి కొంతమంది అర్చకులు మాత్రమే వెడతారు సుప్రభాత సమయంలో. అంటే ఆయన పడుకున్నటువంటి శయ్య మొదలైనవి తొలగిస్తారు. అంటే సుప్రభాతానికి పూర్వాంగంలో ముందు రోజు కార్యక్రమం ఎక్కడ పూర్తయిందని గుర్తు, ఏకాంత సేవలో పూర్తయింది, ఆయనని నిద్రపుచ్చడంలో పూర్తయింది. మల్లికార్జునుడు నిద్రపోయాడు అనుకోండి,
భ్రమర అంబ నిద్రపోయింది. రాత్రి 10 పొద్దున్న సుప్రభాతం జరిగితే లేచారు. అప్పుడు ఆ మధ్యకాలంలో లోకాలని కాపాడేవాడెవరు? రాక్షసులు విజృంభించరా? ఏకాంత సేవ అయిపోయిందండి శ్రీశైలంలో. లీలాలమాకలిత దైత్యకులాపహారి అన్న భయమేం లేదు. ఇంకా ఆవిడ రాక్షసుల్ని చంపుతుందని బెంగలేదు. రేపు మళ్ళీ ప్రాతస్మరామి గణనాథమనాథ బంధుం అన్నాక లేస్తుంది. ఈ లోపల మనం చక్కబెట్టి ఇచ్చని వాళ్ళందరూ ఊరి మీదకి వచ్చేయరా? అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నిజానికి భగవంతుడు నిద్రపోడు. భగవంతుడు నిద్రపోతే లోకాల్ని కాపాడేవాడెవరు? అందుకే భాగవతంలో ఒక విచిత్రం ఉంది. కృష్ణ భగవానుడు అవతార స్వీకారం చేసినప్పుడు బాలకృష్ణుణ్ణి పడుకోబెట్టడానికి విశ్వప్రయత్నం చేశారు వాళ్ళందరూ. జోజో కమళ దళిక్షణ జోజో మృగరాధ్య మధ్య జోజో కృష్ణ జోజో పల్లవ కరపద జోజో పూర్ణిందు వదన జోజో యన చున్. పోతనగారు ఆ జోజో తీసుకెళ్ళిపోయారు పద్యాల్లోకి. అది ఆయన వైభవం. ఆయన్ని పడుకోబెట్టి బోర్లా పడుకోబెట్టుకున్నారు. ఆయన వీపు మీద ఏదో 2 చేతులతోటి ఇలా 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 కొట్టారు. ఉయ్యాల్లో పడుకోబెట్టారు, ఊపారు, నానా అల్లరి పడ్డారు. ఆయనేమో పడుకోడు. ఏమిటి కళ్ళు బుయ్యడి పిల్లాడు అని ఆ యశోద దగ్గరికి వెళ్ళి, ఏమిటి యశోద నీ కొడుకు ఏం చేసినా నిద్రపోడు ఏమిటన్నారు అని ఆయన్ని ఊరికే వీపు మీద కొట్టేస్తుంటే ఆయన అనుకున్నట్ట, ఎందుకు ఇలా కొడుతున్నారు నన్ను, పడుకోమ్మని, ఏం చెయ్యాలి లేనని వాళ్ళ ఉద్దేశ్యం అని ఆలోచించట. ఓహో, లోకములు నిదురపోవగా తా నిదురింపని శుభగుడు రమణుల్ జోకొట్టి పాడ తా నిదురన్ గైకొనుకొ క్రియ నూరకుండె కను తెరవకయున్. ఈ లోకంలో ఉన్న వాళ్ళకి నిద్రపోవడం అలవాటు. వీళ్ళు నేను కూడా నిద్రపోవాలనుకుని ఇలా జోకొట్టేస్తున్నారు. కాసేపు కళ్ళు మూసుకుంటే కొట్టడం మానేస్తారని ఆయన ఈ నిద్రపోయిన వాళ్ళ కళ్ళు మూసుకుని కళ్ళు తెరవడం మానేశాడు. అంటే ఆయన పడుకున్నాడన్నది ఒక మధురమైన భావన. భగవంతుణ్ణి పడుకోబెట్టి నేను పడుకుంటున్నాను. అందుకే ఈ రెండూ కూడా పూర్వాంగంలో ఏమవుతాయంటే బాగా కిందకొచ్చేస్తాయి. సుప్రభాతం ఒకటి, ఏకాంతసే ఒకటి, ఈ రెండూ కూడా ఖచ్చితంగా ఇలాగే ఉండాలి అని ఉండదు. మీరు గమనించండి, మేలుకొలుపులు అని ఉంటాయి. ఏవో పాడుతూ ఉంటారు. ఏదో మా చిన్నతనంలో మా అమ్మమ్మ గారు శ్రీశైల మల్లికార్జున సుప్రభాతం పాడేది. అది ఇప్పుడు నేను ప్రవచనం చేస్తున్న సుప్రభాతం కాదు. ఏదో ఆవిడ ఒంటి చర్మముతి సీచె పూలు కుట్టిన కక్కయ్య వచ్చేను మేలుకో మేలుకో జగదీశ మేలుకో పరమేశ మేలుకొని మమ్మీ ఇంకా ఏలుకో అనేదో పాడేది ఆవిడ మేలుకొలుపులు. అలా భగవంతుణ్ణి మేలుకొలపడానికి చాలా కిందకొచ్చి మేలుకొలుపు పాడతారు. ఒక్కొక్క చోట వ్యవస్థీకృతమైనటువంటి సుప్రభాతాన్ని గానం చేస్తారు. పడుకోబెట్టినప్పుడు ఒక్కొక్క చోట విచిత్రం ఏమిటంటే వాళ్ళ గోత్రం వాళ్ళ నామం చెప్పి వాళ్ళింట్లో పుట్టిన పిల్లని పడుకోబెడుతున్నా ఉంటారు. అది నాకే అనుభవం. మా ఇంట్లో ప్రతిరోజు అమ్మవారిని పడుకోబెడుతూ లాలి లలితాంబ లాలి మా ఇంట వెలయుమా పద్మపాణి హరిసాటి నీలవేణి భక్తుల పాలిటితి కల్పవల్లి అని చాగంటి వారింట బాలకోమార్తెవై అని మా అమ్మనేది, ఇవటూరి వారింట బాలకోమార్తెవై అని మా అమ్మమ్మనేది. వాళ్ళిద్దరూ ఒకసారి ఏకాంత సేవ చేస్తే, ఎందుకంటే అమ్మమ్మ గారిది ఇవటూరి, మా అమ్మగారిది చాగంటి. ఇద్దరు అక్కడికి వచ్చేటప్పటికి ఇంటి పేరు ఒకటి మార్చుకునేవారు తప్ప అమ్మవారిని ఇంట్లోనే ఓ ఉయ్యాల ఊపడమో అసలు ఊపకుండా వాళ్ళు పడుకోబోయే ముందు అమ్మవారిని పడుకోబెట్టామన్న భావన చేసి పడుకుంటారు. నిద్రా సమాధి స్థితి. ఆ మధురమైన భావనతో పడుకోవడం ఒక విచిత్రమైతే, ఆయనని లేపుతున్నామన్న భావనతో లేవడం ఒక మధురం. అది సుప్రభాతం యొక్క గొప్పతనం. అందుకే సుప్రభాత పఠనం ఏం చేస్తుందంటే ఇహమునందు సౌఖ్యాన్ని ఇస్తుంది, భగవంతుని యందు ఐక్యమవ్వగలిగినటువంటి ఆర్ద్రతని మనసుకిస్తుంది. అందుకు సుప్రభాత పఠనం చేయిస్తారు. అది సుప్రభాత పఠనము వలన కలిగేటటువంటి పరమ ప్రయోజనం. అందుకే శ్రీశైల సుప్రభాతానికి ఉన్నటువంటి గొప్పతనం ఏమిటంటే భగవంతుని యొక్క నామావళి చెప్పబడుతుంది. ఇందులో కలౌ నామ సంకీర్తన. కలియుగంలో మీరు ఏం చెయ్యండి ఏం చెయ్యకపోండి, ఒకవేళ భగవంతుని నామములు చెప్పేటప్పుడు ఉచ్చారణ దోషమొచ్చినా కూడా అవి కాపాడతాయి. అందుకే అపశబ్దంబుల కూడియున్ హరిచరిత్రాలాపనముల్ సర్వపాప పరిత్యాగము చేయు కావున హరిన్ భావించుచున్ పాడుచున్ జపముల్ చేయుచు వినులన్వినుచు అశ్రాంతంబు కీర్తించుచున్
తపసులు సాధులు ధన్యులౌదురు కదా తత్వజ్ఞ చింతింపుమా అంటాడు నారదుడు వ్యాస భగవానుడితో మాట్లాడుతూ. అసలు కలియుగంలో తరించడానికి మార్గం ఏమిటో నీకు తెలీదా వ్యాస భగవానుడా? అపశబ్దంబుల కూడియున్ మాట్లాడుతున్నప్పుడు ఉచ్చారణ దోషం వచ్చినా అది భగవన్నామైతే మాత్రం మనిషిని కాపాడేస్తుంది. అందుకే బిడ్డ పేరు పెట్టి పిలిచిననైన విశ్రామ కేళినైన పద్య గద్య గీత భావార్థములనైన కమలనయను తలుప కలుషహరము. బిడ్డకి భగవంతుడి పేరు పెట్టుకొని బిడ్డని పిలవడం కోసం పిలిచినా సరే, లేదు ఏదో ఆట ఆడుకుంటూ అవతల వాళ్ళకి ఆ పేరు మనకి ఈ పేరు పెట్టుకుని ఏదో ఆడుకుంటూ అవతల పక్షం విశాలాక్షి ఇవతల పక్షం భ్రమరాంబ పక్షం అనుకుని పిలుచుకున్నా, లేదు పద్యంలోనో గద్యలోనో గీతంలోనో ఆ పేర్లు పలికిన అవి చివరికి ఏం చేస్తాయంటే పాపములను పోగొట్టి భగవంతుని వైపుకి తీసుకెళ్ళిపోతాయి. ఎందుకంటే నామమునకున్న శక్తిని నామిని తీసుకొస్తుంది. నమః శివాయ, నమః శివాయ, ఓం నమః శివాయ.